ప్రతి ఒక్కరూ మనకి మనమే రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరిలో చౌక దుంగా దుకాణాలను ఆమె సందర్శించారు. ఆమె స్వయంగా రేషన్ సరుకులు అక్కడ క్యూ లైన్ లో మాస్కులు లేకుండా నిలబడి ఉన్న వారికి ఎమ్మెల్యే రోజా స్వయంగా మాస్కులు ధరింపచేశారు. రాష్ట్రంలో అందరికీ సరిపడా ప్రభుత్వం ఉచిత నిత్యావసర సరుకులు అందిస్తుందన్నారు. స్థానిక అధికారులు కూడా గ్రామాలలో రేషన్ షాపులను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బయటికి వెళ్ళి పని చేసుకోలేక సంపాదన లేక ఇంట్లో కూర్చొని ఉండమంటే మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబ పోషణకి కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న 3 నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వాలి. ఈరోజు 1st విడత స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 15 2వ విడత, అలాగే ఏప్రిల్ 29కి 3వ విడతగా మరి రేషన్ మొత్తం ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. సో ప్రతి కార్డులో కూడా ఒక మనిషికి 5 కిలోల చొప్పున ఒక కార్డుకి 1 కిలో కందిపప్పు ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు 58 లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్దారులకి 1వ తేదీ వారికి వచ్చే పెన్షన్ ఇవ్వటమే కాకుండా 1,47 లక్షల రేషన్ కార్డ్స్కి ఏప్రిల్ 4వ తేదీ 1,000 రూపాయల చొప్పున మరి ప్రతి ఒక్క రేషన్ కార్డుకి ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసుని, ప్రజల మీద ఉన్న ఆయనకి అభిమానం, చిత్తశుద్ధిని మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంట్లో ఉండండి అని మనం చెప్పడమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, అలాగే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కాబట్టి ప్రజల్ని అభిమానించే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ దిశగా ప్రజలందరి కోసం ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తూ వాలంటరీ వ్యవస్థ ఈరోజు ప్రతి 10 మందిని తీసుకొచ్చి ఆ 10 మందికి రేషన్స్ ఇప్పించి మళ్ళీ ఒక 10 మందిని తీసుకొచ్చి ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా చేయటమే కాకుండా మరి పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు మరి అందుబాటులో కూడా తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో పోలీసులు నిజంగా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాత్రి పగులు పనిచేస్తున్న పోలీసులకి మనం అందరూ అండగా ఉండాలి. అంతేగాని 1-2 వీడియోలు ఎక్కడో కొట్టినవి పోస్ట్ చేసి పోలీసుల పరువు తీసి 24 గంటలు మన కోసం ప్రాణాలు తెగించి పనిచేసే పోలీసుల్ని అవమానించొద్దండి. వారిని పని చేసుకోనివ్వకుండా వాళ్ళు విసిగిపోతే ఈ కరోనా అనేది అందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన వీడియోలు షేర్ చేయకుండా మంచివి 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి మాటలు